కస్టమర్లందరికీ మరియు మన యూట్యూబ్ ఛానల్ డీకే మోటార్స్ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ మరియు మన సబ్స్క్రైబర్లకి కృతజ్ఞతలు డీకే మోటార్స్ నుంచి తెలియజేస్తున్నాము. ఈరోజు మనం ఒక ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ మరియు మైలేజ్ అనేది లాంగ్ లైఫ్ రావాలి అని అంటే మనం ఏ టిప్స్ పాటించాలి, ఏ టిప్స్ పాటిస్తే మనకి బ్యాటరీ అనేది లాంగ్ లైఫ్ వస్తుంది మరియు మైలేజ్ కూడా లాంగ్ మనకు రావడానికి ఏం మనం పాటిస్తే మనకి వస్తుందండి, ఈరోజు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా మనకి బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క బ్యాటరీ లాంగ్ లైఫ్ రావాలి అని అంటే ముఖ్యంగా మనం 5 టిప్స్ పాటించాలి. 5 టిప్స్. ఫస్ట్ వన్ మనకి ఏంటంటే యాక్సలరేషన్, సెకండ్ వన్ ఛార్జింగ్, థర్డ్ వన్ బ్రేకింగ్, ఫోర్త్ వన్ టైర్స్కి ఎయిర్ అనేది ఫుల్ఫిల్గా ఉంచుకోవాలి, ఫిఫ్త్ వన్ వెయిట్. సో ఈ 5 టిప్స్ అయితే ఎవరైతే కరెక్ట్గా ఎలక్ట్రిక్ వెహికల్ పాటిస్తారో వాళ్ళకి బ్యాటరీ అనేది ఆల్మోస్ట్ 7 ఇయర్స్ అనేది లైఫ్ వస్తుంది. నెక్స్ట్ మైలేజ్. ఫస్ట్ వన్ యాక్సలరేషన్. సో ఇది మనకి యాక్సలరేషన్ అనేది, ఇది యాక్సలరేషన్. ఈ యాక్సలరేషన్లో మనకి ఏంటి అని అంటే ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ వెహికల్కి, మన వెహికల్ అని కాదు ప్రతి ఒక్క ఎలక్ట్రికల్ వెహికల్కి యాక్సలరేషన్ అనేది ఈ ఎలక్ట్రికల్ వెహికల్లో 3 మోడ్స్ ఉంటాయండి, ఫస్ట్ మోడ్, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. ఈ ఫస్ట్ మోడ్లో కొత్త స్పీడ్ అనేది డిస్టర్బ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ సెకండ్ మోడ్ కొంత స్పీడ్ రిస్ట్రక్ట్ చేస్తారు, థర్డ్ మోడ్కి కొంత స్పీడ్ రిస్ట్రక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన నాన్ రిజిస్ట్రేషన్ వెహికలే చూసుకోండి, ఇక్కడ మనకి చూడండి 3 మోడ్స్ ఉంటాయి, త్రీ మోడ్స్ చూడండి, 1, 2, 3. సో ఇక్కడే మనం చూసుకుందాం. ఇప్పుడు చూడండి ఫస్ట్ మోడ్, ఈ ఫస్ట్ మోడ్లో మనకి బండి అనేది చూడండి 25 స్పీడ్కి రిస్ట్రక్ట్ చేయడం జరిగింది. అలాగే సెకండ్ మోడ్లో 35 స్పీడ్కి రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది, థర్డ్ మోడ్లో 45 స్పీడ్కి రిస్ట్రిక్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి యాక్సలరేషన్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుంది అని అంటే కస్టమర్, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మోడ్లోనే ఉన్నాడు కస్టమర్, ఫస్ట్ మోడ్లో ఉండేటప్పుడు 25 స్పీడ్కి రిస్ట్రిక్ట్ చేసేస్తాం. సో కస్టమర్ ఏం చేస్తాడు, ఫుల్ ఫ్లెక్జ్డ్గా త్రో యాక్సలరేటర్ ఎంత అయితే ఉందో అంతా కూడా ఫుల్గా తిప్పుతాడు. మనం ఎంత లాస్ట్ వరకు మనం యాక్సలరేషన్ ఇచ్చినా సరే మనకి 25 స్పీడ్ కన్నా అది ఎక్కువ వెళ్ళదు ఫస్ట్ మోడ్లో. సో అది మనం సగం తిప్పినా మనకు ఆ 25 స్పీడ్ వచ్చేస్తుంది. బట్ మనం ఏంటంటే ఎలాగో ఉంది కదా అనుకోని ఫుల్ ఫ్లెక్జ్డ్గా మనకు అలవాటు కాబట్టి తిప్పేస్తాం. దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి మెయిన్ ఎలక్ట్రికల్ వెహికల్ మెయిన్ కాంపోనెంట్ ఈ కంట్రోలర్ అండి. ఈ కంట్రోలర్ అనేది మనకి మెయిన్ కాంపోనెంట్. మన మనిషిలో, మనకి హ్యూమన్ బాడీలో మెదడు మనకి ఎలా పనిచేస్తుందో ఈ ఎలక్ట్రికల్ వెహికల్లో ఈ కంట్రోలర్ అనేది అలా పనిచేస్తుంది. టోటల్ మనం ఈ ఎలక్ట్రిక్ వెహికల్లో ఏ ఇన్స్ట్రక్షన్ అయినా దీనికి పాస్ అయ్యి ఇందులో నుంచే మనకి ఎలక్ట్రికల్ వెహికల్కి ఇన్స్ట్రక్షన్స్ అనేవి వస్తాయి. ఈ కంట్రోలర్లో ఏమవుతుంది అని అంటే 2 ఇన్స్ట్రక్షన్స్ వచ్చేస్తాయి. ఏంటి, 25కి స్పీడ్ రిస్ట్రిక్ట్ చేయమని ఇన్స్ట్రక్షన్ వస్తుంది, మళ్ళీ ఫుల్ ఫ్లెక్జ్డ్గా స్పీడ్ వెళ్ళాలని మనకి వచ్చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ వరకు మనం యాక్సలరేట్ ఇచ్చేస్తాం కాబట్టి. దీనివల్ల ఏమవుతుంది అంటే కంట్రోలర్కి 2 సార్లు ప్యారలల్గా మనకి ఇన్స్ట్రక్షన్స్ రావడం వల్ల ఈ తాలూకా ఇంపాక్ట్ కంట్రోలర్ నుంచి మోటార్ మీద పడుతుంది. సో అది ఫాస్ట్గా వెళ్ళలేదు, అలాగని 25 స్పీడ్తో వెళ్ళేటట్టు అవుతుంది. దానివల్ల ఏంటి అని అంటే మనకి బ్యాటరీ మీద ఇంపాక్ట్ అనేది పడుతుంది. సో దానివల్ల మనకి బ్యాటరీ లైఫ్ మైలేజ్ అనేది మనకి కొంచెం తగ్గడానికి ఉంటుంది. సో మనం ఇప్పుడు దీన్ని రికవర్ చేయాలంటే ఏం చేయాలి అని అంటే మనకి యాక్సలరేట్ ఇచ్చేటప్పుడు చూడండి మొత్తం కంప్లీట్గా ఇవ్వకుండా, సో మీకు స్పీడ్ ఎంత కావాలో అంత స్పీడ్ యాక్సలరేట్ ఇచ్చుకుంటే సరిపోతుంది. సో మనకి పెట్రోల్ వెహికల్లో అయితే ఏముంటుందని అంటే రిస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు కాబట్టి మనకి అలవాటు కాబట్టి మన యాక్సలరేటర్ ఎంత స్పీడ్లో కావాలంటే అంత స్పీడ్లో ఇచ్చుకుంటాం. బట్ ఇక్కడ మనకి రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కాబట్టి ఏ మోడ్లో మనం ఎంత స్పీడ్లో వెళ్ళాలనుకుంటే ఆ స్పీడ్ వెళ్ళినంత వరకు మనం యాక్సలరేషన్ ఇస్తే సరిపోతుంది. అంతేగాని ఫుల్ యాక్సలరేషన్ ఇవ్వడం వల్ల ఈ విధమైన డిఫెక్ట్ అయితే మనకి ఉంటుంది. సో ఈ విధంగా యాక్సలరేషన్ అనేది మనం మెయింటైన్ చేయగలిగితే బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది. నెక్స్ట్ అలాగే మైలేజ్ కూడా మనకి. బ్రేకింగ్ అండి. ఈ బ్రేకింగ్ అనేది ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తున్నాం. ఈ రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏంటంటే మనం ఒక 35 40 స్పీడ్లో వెళ్తున్నాం. మనకి ఇప్పుడు
జస్ట్ అక్కడ బ్రేక్ ఏదో వెయ్యాలి అన్ఎక్స్పెక్టెడ్గా, లేదా మామూలుగానే అక్కడ వెహికల్ ఆపుతుంది కాబట్టి మనకు ఒక 3 మీటర్ల దూరంలో ఏదైనా ఇన్సిడెంట్ ఉంది కాబట్టి ఆపుతామన్నప్పుడు మనం ఏం చేస్తామంటే యాక్సలరేటర్ అనేది పూర్తిగా డౌన్ చేసి మనం బ్రేక్ అనే సెన్సార్ అనేది వెయ్యాలి. మనం ఏం చేస్తాం, యాక్చువల్గా మనకి పెట్రోల్ వెహికల్ అలవాటు కాబట్టి మనం ఏం చేస్తాం, ఇది ఇలా ఉంటుండగానే మనం బ్రేక్ వేసేస్తాం. ఎందుకంటే మనకు అక్కడ క్లిక్ అదంతా ఉంటుంది కాబట్టి మనకు అది అలవాటు. బట్ ఎలక్ట్రికల్ వెహికల్ వచ్చేసరికి ఏంటంటే ఇదంతా సెన్సార్ మీద వర్క్ అవుతుంది కాబట్టి మనం ఏంటంటే యాక్సలరేటర్ అనేది పూర్తిగా రిమూవ్ చేసి అప్పుడు మనకి బ్రేక్ అనేది వేయాలి. సో అలా వేస్తే మనకి బ్యాటరీ మీద లోడ్ అనేది, మోటార్ మీద లోడ్ అనేది మనకి పడదు. ఎందుకు అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు మనం యాక్సలరేషన్ ఇస్తాం, అది ఒక ఇన్స్ట్రక్షన్ కంట్రోల్కి వెళ్తుంది. అలాగే బ్రేక్ సెన్సార్ ఇది కూడా ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, రెండు ప్యారలల్గా వెళ్ళడం వల్ల దానికి ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో హఠాత్తుగా ఇప్పుడు ఏదైనా సడన్ బ్రేక్ అనుకోండి, అప్పుడు మనం ఒకవేళ వెయ్యలేకపోయినా పర్వాలేదు, కానీ మ్యాక్సిమం 90% మనకి కొంచెం డిస్టెన్స్లో వెహికల్స్ ఉన్నాయి మనం ఆగాలి అని మనకు ముందే తెలిసినప్పుడు యాక్సలరేటర్ పూర్తిగా డౌన్ చేసి అప్పుడు బ్రేక్ వేసుకుంటే మనకి బండి అనేది చాలా ఎఫిషియెంట్గా రన్ అవుతుంది, బ్యాటరీ మీదుగా మోటార్ మీద కూడా మనకి లోడ్ అనేది. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటంటే ఛార్జింగ్ అండి. సో ప్రతి బ్యాటరీకి కొన్ని లైఫ్ సైకిల్స్ అన్నీ ఉంటాయండి. లైఫ్ సైకిల్స్ అంటే ఏంటి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాటరీ ప్యాక్లో ఒక బ్యాటరీలో ఈ లిథియం అయాన్ బ్యాటరీలో అయాన్స్ ఉంటాయండి. ఇవి ఏంటంటే ఛార్జ్ అవుతున్నప్పుడు స్టోర్ అవుతాయి, డిశ్చార్జ్ అవుతున్నప్పుడు అంటే మనం బ్యాటరీని రన్ చేసినప్పుడు లేదా మనం ట్రావెలింగ్ అవుతున్నప్పుడు డిశ్చార్జ్ అవుతాయి. డిశ్చార్జ్ అంటే ఈ అయాన్స్ ఒక ప్రదేశం నుంచి ఒక ప్రదేశానికి మూవ్ అవుతుంటాయి. సో ఇలా అయినప్పుడు బ్యాటరీ మీద డిశ్చార్జ్ అవుతాయి. మనకి ఒక లైఫ్ సైకిల్ అంటే అర్థం ఏంటి అని అంటే ఒక అయాన్ అనేది, ఒక బ్యాటరీ అనేది ఛార్జ్ నుంచి డిశ్చార్జ్ వరకు జరిగే సైకిల్ని ఒక లైఫ్ సైకిల్ అని అంటాం. సో ఇప్పుడు ఏమవుద్ది, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బ్యాటరీ ఒక 100% ఛార్జింగ్ పెట్టాం, ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక 5 కిలోమీటర్స్ ఏదో అవసరం వచ్చింది వెళ్ళాం. సో మనకి ఒక 10% ఛార్జింగ్ అయిపోయింది. మళ్ళీ 90% ఉన్నప్పుడు మళ్ళీ సరే 10% అయింది కదా అని మళ్ళీ మనం ఛార్జింగ్ పెట్టేస్తాం. అలా పెట్టడం వల్ల ఏమవుతుంది అని అంటే మనకి బ్యాటరీ అనేది మనకి లైఫ్ అనేది రాదు. మినిమమ్ బ్యాటరీ ఛార్జింగ్ అనేది ఒకసారి మనం ఫుల్ చేసిన తర్వాత మినిమమ్ 50% ఛార్జింగ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే మనం పెడితే మనకి బ్యాటరీ లైఫ్ అనేది మనకి మంచిగా వస్తుందండి. ఎందుకు అని అంటే ఆ లైఫ్ ఆ బ్యాటరీ అయాన్స్ అనేవి మన డిస్ట్రక్ట్ అవ్వవు. మనకి 90% ఉన్నప్పుడు ఆ 10% కోసం మనం పెట్టేసామనుకోండి ఛార్జింగ్, ఈ 90% లైఫ్ సైకిల్లో అది మనకి వేస్ట్ అయిపోతుంది. సో ఏం చేయాలి అని అంటే మినిమం 50% ఎప్పుడైనా మనం ఛార్జింగ్ పెట్టిన తర్వాత ఒక 50% డిస్ట్రక్ట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఛార్జ్ చేస్తే మనకి బ్యాటరీ లైఫ్ అనేది చాలా ఎక్సలెంట్గా ఎఫిషియెంట్గా వస్తుంది. నెక్స్ట్ వన్ ఏంటంటే వెయిట్ అండి. మనకి బండి మీద వెయిట్ వెయిట్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంటిన్యూ వాడు మనకు చెప్పేది అంటే మినిమం 150 kgs అనేది పేలోడ్ కెపాసిటీ అంటారు. సో 150 kgs వరకు మనం బండి మీద వేసినప్పుడు మనకు బండికి ఏమీ అవ్వదు. సో 150 kgs కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 180 or 200 kgs పేలోడ్తో వెళ్ళామనుకోండి, సో ఆటోమేటిక్గా ఓవర్లోడ్ అవుతుంది. ఓవర్లోడ్ అయినప్పుడు దాని ఇంపాక్ట్ అనేది మనకి మోటార్ మీద బ్యాటరీ మీద పడుతుంది. దానివల్ల ఏంటంటే మనకి బ్యాటరీలో లైఫ్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. నెక్స్ట్ మనకి మైలేజ్ అనేది కూడా పడిపోతుంది. సో ఓవర్లోడ్ అనేది అవ్వకుండా చూసుకుంటే బ్యాటరీ లైఫ్ అనేది కూడా మంచి ఎఫిషియెంట్గా ఉంటుంది, వెహికల్ కూడా మనకి మంచి మైలేజ్ను ఇస్తుంది. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే ఎయిర్ అండి. సో రెండు టైర్లకి ఎయిర్ అనేది మనకి చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకు అని అంటే మనకి బ్యాక్ టైర్కి మనకి మోటార్ అటాచ్డ్ ఉంటుంది టైర్తో. దీనివల్ల ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం మన బ్యాక్ టైర్కి గాలి కొంచెం తగ్గింది అని అనుకోండి, స్పీడ్గా తిరగాల్సిన మోటారు మనకి ఏమవుతుంది, ఎయిర్ తగ్గడం వల్ల మనకి ల్యాగింగ్ వస్తుంది. అలా కంటిన్యూస్గా ల్యాగ్ అవ్వడం వల్ల మీకు 10 కిలోమీటర్స్ వెళ్ళాల్సిన మైలేజ్ మీకు 8 km 7 km వచ్చేస్తుంది. సో అందువల్ల ఇప్పుడు కూడా మన బండికి ఫ్రంట్లో 32 బ్యాక్లో 36 అనేది మనం ఎయిర్ చెక్ చేసుకొని మెయింటైన్ చేసుకుంటే మనకి మైలేజ్ అనేది చాలా ఎఫిషియెంట్గా వస్తుంది. సో మనం ఈ 5 టిప్స్ అండి, ఏంటి ఛార్జింగ్, నెక్స్ట్ యాక్సలరేటింగ్, బ్రేకింగ్, నెక్స్ట్ వెయిట్, నెక్స్ట్ టైర్స్లో ఎయిర్ చెక్, ఎయిర్ బ్యాలెన్సింగ్. ఈ 5 టిప్స్ కానీ మనం
ఖచ్చితంగా పాటించగలిగితే ఎలక్ట్రికల్ వెహికల్ లైఫ్ అనేది మనకి, ఎలక్ట్రికల్ వెహికల్ బ్యాటరీ లైఫ్ ముఖ్యంగా, బ్యాటరీ లైఫ్ అనేది మనకి కంపెనీ వాడు మనకి 3 ఇయర్స్ వారంటీ అంటాడు. బట్ 3 ఇయర్స్ వారంటీ కాదండి, బ్యాటరీ 7 ఇయర్స్ వస్తుంది ఇలాగే కానీ మనం మెయింటైన్ చేస్తే. యాక్చువల్గా కంపెనీ కూడా బ్యాటరీ లైఫ్ అనేది 7 ఇయర్స్ అని చెప్తుంది, వారంటీ మాత్రం 3 ఇయర్స్ ఇస్తుంది. బట్ మనం ఇలాగ కానీ మెయింటైన్ చేస్తే ఖచ్చితంగా మనకి 7 ఇయర్స్ అనేది బ్యాటరీ లైఫ్ ఖచ్చితంగా వస్తుంది. ఇంకా ఎఫిషియెంట్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది, మైలేజ్ పరంగా కానీ బ్యాటరీ లైఫ్ పరంగా కానీ మనకి మంచిగా వస్తుంది. సో ఈ టిప్స్ పాటించండి, చక్కగా ఎలక్ట్రికల్ వెహికల్ని మంచి మైలేజ్తో నీట్గా ఎఫిషియెంట్గా